గాని జిల్లా వ్యాప్తిగా పూర్తిగా చూసుకున్నా గాని ఇటు వంశధార ప్రాజెక్టు గాని ఆఫ్ షోర్ గాని ఎన్నో రకాల ప్రాజెక్టులు మన ఈ 4 సంవత్సరాల్లో లోటు బడ్జెట్ ని ఖాతరు చేయకుండా మన జిల్లా అభివృద్ధికి పూర్తిగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తోడ్పడ్డారు. ఈ రోజు ప్రతిపక్షాలకి ధీటుగా సమాధానం చెప్పే వాళ్ళు అడిగే ప్రతి ప్రశ్నలకి సమాధానం చెప్పే విధంగా మన సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. చెప్పాలంటే ఎన్నో రైతు రుణమాఫీ మొదలు పెట్టుకొని ఈ రోజు చందన బీమా అనండి, ఆడపిల్లలకి పెళ్లి కానుక అనండి, రోడ్ల విస్తరణ అనండి, మంచినీటి ప్రాజెక్టులు అనండి, ఒకటి కాదు రెండు కాదు, ఎవ్వరికి ఈ రోజు లోటు బడ్జెట్ అన్నది తెలియకుండా ఒక తండ్రిలా ఒక రాష్ట్రానికి పెద్దనలాగా ఆయన ఈరోజు మనం కాపాడుకుంటూ వస్తున్నారు. ఎన్నో రకాల కార్యక్రమాలతో మనం ప్రజల ముందుకు వెళ్తున్నాం. జన చైతన్య యాత్రలు, ఇంటింటికి తెలుగుదేశం, మరి దళిత తేజం, ఒకటి కాదు రెండు కాదు, మనం చెప్పడానికి ఎన్నో రకాల సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి. ప్రజలు కూడా అదే నిండు మనసుతో మనం ఆశీర్వదిస్తున్నారు. కానీ ఇంకా మనం తీసుకుని వెళ్ళగలగాలి. ఒక కష్టమైన పరిస్థితుల్లో ఉన్నాం. 35 సంవత్సరాల క్రితం పెద్దలు, పూజ్యులు, కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు ఏ తెలుగు జాతి అభిమానానికి దెబ్బ తగులుతుందని తెలుగుదేశం పార్టీని పెట్టి ఇప్పటి వరకు నిర్విఘ్నంగా మనం జరుపుకుని వస్తున్నామో అదే ఈరోజు అటువంటి పరిస్థితులే మళ్ళీ తెలుగు జాతికి ఎదురవుతున్నాయి. తెలుగు జాతిని ఎదగనీయకుండా చేసే కుట్రలు, దానికి మన దురదృష్టం ఏంటంటే మన తెలుగు వాళ్ళలోనే కొంతమంది వాళ్ళకి సహకరిస్తున్నారు. ఈరోజు ఏది ఏదైనా కానీ కౌరవులు పాండవులైనా మేమందరం కలిపితే 105 అనేవాళ్ళు, మన వాళ్ళకి ఏది ఉండటం లేదు. రాష్ట్ర అభివృద్ధి ముందు, రాష్ట్రంలో బ్రతుకుతున్న మన అభివృద్ధి ముందు, తర్వాతే రాజకీయాలని చెప్తున్నా కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు నిండు మనసుతో అందరూ కలిసి రండి, రాష్ట్రానికి రావాల్సిన ప్రతి ఒక్క రూపాయి లెక్క కట్టి తీసుకుందాం, ప్రజలకి సమాధానం చెప్పే స్థితిలో మనం ఉన్నాం, అందరూ ఉండాలని మనం పిలుస్తున్నా కూడా మన ఆహ్వానాన్ని మన్నించడం లేదు. ఈరోజు ఇద్దరు పెద్ద మనుషులు తిరుగుతున్నారు, ఒకరు పాదయాత్ర పేరుతో, మరి ఒకరు మరి కారు యాత్ర, బస్సు యాత్ర తెలియటం లేదు, అది మన జిల్లాలోనే ఉన్నారు. ఈరోజు మనం ఒక యుద్ధం చేస్తున్నాం తెలుగుదేశం పార్టీ. మీ యుద్ధం ఎవరితో అంటే చెప్పగలుగుతున్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వంతో యుద్ధం చేస్తున్నాం. రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా, హక్కులు, నిధులు ప్రతి ఒక్కటి ఇవ్వాలి, వాళ్ళు చెప్పిన మాట మీద వాళ్ళు నిల్చోవాలని ఒక యుద్ధం చేస్తున్నాం. మన శత్రు ఎవరో కూడా చెప్తున్నాం. మరి ఈ పాదయాత్రలు చేస్తున్న పెద్ద మనుషులు ఇద్దరు నాయకులు కానీ వాళ్ళు ఎవరితో యుద్ధం చేస్తున్నారో చెప్పటం లేదు. ఒకళ్ళు పాదయాత్ర చేస్తున్నారు, ఒకళ్ళు బస్సు యాత్ర చేస్తున్నారు. మాట్లాడితే తెలుగుదేశం ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని తిడుతున్నారు. జనాల్లో తీసుకెళ్లాల మనం కూడా మాట్లాడాలి. ఎక్కడ తెలుగుదేశం గురించి కానీ, తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు గురించి కానీ ఒక్క విమర్శ వింపడ్డా, పూర్తిగా సమాధానం చెప్పే సమాచారం ఈరోజు మన దగ్గర ఉంది. అన్ని రకాల కార్యక్రమాలు ఈరోజు ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. ఆయన ధైర్యం ఒక్కటే, మనందరూ ఉన్నా ధైర్యంతో ఈరోజు ఒక చిన్న రాష్ట్రమైన, 13 జిల్లాలతో పూర్తి చేసుకున్న ఒక చిన్న రాష్ట్రమైన ఈరోజు దేశంలో ఉన్న ఒక పార్టీకి, మరి ప్రధానమంత్రికి ఎదురెళ్తున్నారు. మన అభివృద్ధి గురించి, మన పిల్లలు, మన భవిష్యత్ తరాల అభివృద్ధి గురించి, మన రాష్ట్ర అభివృద్ధి గురించి. ఈ కష్టకాలంలో ఆయనకున్న ధైర్యం ఒక్కటే, 5 కోట్ల మంది ఆంధ్రులు నా వెనకాలన్నారు. ఏ నమ్మకమైతే 2014లో నా మీద పెట్టుకొని ఆంధ్ర రాష్ట్రానికి నన్ను ముఖ్యమంత్రిని చేశారో అదే నమ్మకంతో 4 సంవత్సరాలుగా ఆయన వయసును లెక్క చేయకుండా ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని ఎలా కాపాడుకొస్తున్నారో మనందరికి తెలిసిన విషయం. లోటు బడ్జెట్ అంటున్నాం కానీ మనకి ఎటువంటి లోటు తెలియనివ్వటం లేదు. రాష్ట్ర పరంగా మన మీద రూపాయి పన్నులు కూడా వేయటం లేదు. అన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం. వచ్చే నెలలో మరి కేంద్ర, మన రాష్ట్ర కేబినెట్ ఇవ్వబోయే నిరుద్యోగ పెన్షన్ కూడా ఇవ్వగలిగితే 100కి 100% ఈరోజు ఎలక్షన్ హామీలు మేనిఫెస్టో అమలు చేసిన ఏకైక ప్రభుత్వం మంది. ఇంతకు ముందు ఏ ప్రభుత్వం చేయలేని పని ఈరోజు ఈ కష్టకాలంలో కూడా ముఖ్యమంత్రి గారు చేసి చూపిస్తున్నారు. మనం జనాల్లోకి ధైర్యంగా వెళ్ళి సమాధానం చెప్పే విధంగా ఆయన కార్యక్రమాలు చేస్తున్నారు. చిన్న చిన్న సమస్యలు ఉన్నా పక్కన పెడదాం. మనందరం ఒకటి, తెలుగుదేశం పార్టీ తప్పితే ఈరోజు ఆంధ్ర రాష్ట్ర భవితవ్యానికి ఇంకొక పార్టీ ఎవరు ఈరోజు భవిష్యత్తు చూపించలేని విధంగా ముఖ్యమంత్రి గారు ముందుకు వెళ్తున్నారు. మనందరం చేయాల్సింది ఒకటే, పార్టీ వెనకాలే మనం. ఎటువంటి చిన్న చిన్న ఇబ్బందులున్నా, మనస్పర్ధలున్నా పక్కన పెడదాం. పార్టీ ఈరోజు మనకి సుప్రీం. పార్టీ మంచి జరుగుతుందన్న, పార్టీకి బలం పెరుగుతున్న ప్రతి ఒక్క నిర్ణయాలే మనం తలవంచుతూ ముందుకు వెళ్దాం. మరి చాలా చాలా కాలం అయింది, చాలా మంది పెద్దలు ఉన్నారు. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా పసుపు రంగు చొక్కాల్లోని మెంబర్షిప్ కార్డు తీసుకొచ్చిన మిగతా అందరికి కూడా ఒకసారి ధన్యవాదం తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం.
ముందుగా